భారతీ కరుణా పాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయ రామాయ రామభద్రాయే రామచంద్ర వేదసే సే రఘునాథయ నాదయ సీతాపత చతుర్ముఖ బ్రహ్మ ఎప్పుడైతే వాల్మీకి మహర్షి ఆశ్రమంకొచ్చి రామాయణాన్ని రచించమని వాల్మీకి మహర్షికి చెప్పినప్పుడు ఇంకో మాట అంటాడు బ్రహ్మదేవుడు ప్రసంగవశం ఉన్న మహర్షి అని సంబోధించాడు వాల్మీకి మహర్షిని మహర్షి అని ఎందుకన్నాడంటే ఋషి కానివాడు కావ్యం రచించలేడు ఆది కావ్యం అంటారు రామాయణాన్ని వాల్మీకి మహర్షిని ఆది కవి అంటారు అంటే మన సృష్టిలో మొట్టమొదటి కావ్యము శ్రీరామాయణ మొట్టమొదటి కవి వాల్మీకి మహర్షి అందులోకి చతుర్ముఖ బ్రహ్మ ఎంత గౌరవంగా వారిని సంబోధించాడంటే ఋషిశ్రేష్ఠుడా అని బ్రహ్మ వాల్మీకిని సంబోధించుటకు ఆది కావ్యమైన రామాయణము శ్రేష్టమైనదని మనకు అర్థమవుతుంది శ్రీమద్ రామాయణము కర్ణారసంచతమైన కావ్యం విధిని మార్చే శక్తివంతమైన దివ్యగాత అని విధాతనే నిర్ణయించాడు మనము విధి 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 ఈ విధి ఆడుతుందండి మనకు ఇలా ఉందండి అని అంటాం విధి అంటే ఎక్కడో మనకు తెలియంది మన జీవితాలలో ఆడుతుంది అని అనుకుంటాం శ్రీమద్ రామాయణము కర్ణారసంచితమైన కావ్యం విధిని మార్చే శక్తివంతమైన దివ్యగాత విధాతని అంటే బ్రహ్మదేవుడే నిర్ణయించిన కావ్యం అంటే విధిరాత అండి అని మన జీవితాలలో మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం కొన్ని మనకు అనుకూలంగా లేని సమయాలలో ఆ విధిరాతను కూడా మార్చే శక్తివంతమైన కావ్యం శ్రీమద్ రామాయణం మనకి ఏ కష్టం వచ్చినా గాని అంటే కష్టము రాకుండా ఏ జీవి ఉండడు రామచంద్రమూర్తికే కష్టాలు వచ్చాయి కానీ ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి ఆ కష్టాలలో మనం ఏ విధంగా ఉండాలన్నది మనకు నేర్పిస్తుంది శ్రీమద్ రామాయణం అంతేకాకుండా మన విధి రాతను కూడా మార్చే శక్తివంతమైన కావ్యం ఇది ఈ కావ్యంలో ప్రబోధ గిరిమ ప్రవచన చరిమాని అనితర సాధ్యం అన్యోన్య సామాన్యమని అంటారు అంతేకాకుండా ఈ కావ్యం పరవశ్యము తనత్వంతో కలిగిస్తుంది శబ్దంలో సౌందర్యం ఉంటుంది రామ అనేటప్పటికే సౌందర్యం ఉంది సీతమ్మ అనేటప్పటికే సౌందర్యం ఉంది అర్థంలో శిల్పం ఉంది అంటే ఒక శిల్పాకారంగా ఉంటుంది అందులో ఉన్న ప్రతి అర్థం కూడా అంతేగాకుండా భావంలో శిల్ప సౌందర్య ముట్టిపడుతుందంట అంతేగాకుండా పూర్ణ రూపంలో సుందర శిల్పంగా గోచరిస్తుంది ఈ కావ్యం సజీవమైన శిల్పసుందరిగా దర్శనమిస్తుంది కనుకనే కావ్యాన్ని కాంత అని కూడా పెద్దలు అన్నారు అంటే మనం ఈ యొక్క రామాయణం వింటుంటే సజీవంగా ఉన్న ఒక శిల్ప సౌందర్యం ఏ విధంగా ఉందో ఆ విధంగా మన కంటికి కనబడుతుంది అయితే ఇవన్నీ మనము ఏ విధంగా మనం రామాయణాన్ని మనకు ఇచ్చేసుకోవాలంటే వాల్మీకి మహర్షి అంటున్నాడు రామాయణాన్ని శ్లోకరూపంలో రచిస్తానన్నాడు శ్లోకరూపుడైన భగవాను దివ్యకీర్తితో శోభిస్తున్నాడు అట్టి పరమాత్మ గాథను భవ్యంగా రచించిన వాల్మీకి కీర్తి శాశ్వతంగా ఉండిపోయింది అంతేకాకుండా మనము ఇంకో కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే అండి ఈ రామనామ సంకీర్తనం ఎలాంటిదంటే ఆ రామనామ సంకీర్తనం చేస్తూ ఉంటే వాల్మీకి మహర్షే కాదు ఆ కీర్తి మనకు ఉంటుంది ఏ విధంగా ఉంటుందండి అంటే ఈ రామనామ సంకీర్తన చేస్తుంటే ఎప్పుడో త్రేతాయుగంలో కదండి వాల్మీకి మహర్షి రచించాడు రామచంద్రమూర్తి గురించి ఆయన కీర్తి ఉందని అనుకుంటా కలియుగంలో కూడా మీరు చూడండి తులసిదాసు ప్రభునే చూసుకోండి రామదాసునే తీసుకోండి త్యాగరాజస్వామినే తీసుకోండి త్యాగరాజస్వామిని చూసుకుంటే కూడా అండి మనకు తాను బ్రతుకున్నది ఎనభై సంవత్సరాలే అంటే తాను పుట్టింది పదిహేడు వందల అరవై ఏడులో తాను నిర్ణయాం పొందింది పద్దెనిమిది వందల నలభై ఏడులో అంటే ఎనభై సంవత్సరాలే జీవించున్నాడు కానీ ఎనభై సంవత్సరాలు జీవించున్న త్యాగరాజస్వామి తొంభై ఆరు కోట్ల నామజపం చేశాడు రామచంద్రమూర్తి తారక మంత్రం అంటే తొంభై ఆరు కోట్ల సార్లు ఆ జపం చేశాడు మనము మామూలుగా ఒక మాల నూట ఎనిమిది దిప్పుతాం ఒక మాల చేస్తున్నామండి జపం అంటాం రోజుకొకసారి అంటే ఎనభై సంవత్సరాలు ఆ నిద్రను తీసేస్తే నలభై సంవత్సరాలు ఉంటుంది రాత్ర ఒక రాత్రి తీసేస్తే ఆ నలభై సంవత్సరాలలో త్యాగరాజస్వామి బాల్యం తీసేసానికి ఎంత సమయం ఎంత వయసు ఉంటుందో ఆలోచించండి తొంభై ఆరు కోట్ల జపము రామతారక మంత్రాన్ని చేశాడు అంతేకాకుండా ఇరవై నాలుగు వేల కా కీర్తనలు రచించాడు రాముడి మీద అంటే చూడండి ఆ సమయంలో అంటే ఈ యొక్క మన దేశంలో ఎంతోమంది చక్రవర్తులు ఉండొచ్చు పదిహేడు వందల అరవై ఏడు నుంచి పద్దెనిమిది వందల నలభై ఏడు వరకు ఎంతోమంది రాజులు ఉండొచ్చు ఎంతోమంది సామంతులు ఉండొచ్చు ఎంతోమంది జమీందారులు ఉండొచ్చు ఎంతోమంది డబ్బు గల్ల వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ పేర్లు ఎవ్వరీ మనకు తెలియదు కానీ త్యాగరాజస్వామి కీర్తి ఇంకా ఇంకా ఉండడానికి కారణం ఏంటంటే ఆ రామనామ సంకీర్తనని లేకపోతే ఇన్ని సంవత్సరాలు అయినాక కూడా మనం ప్రతి పుష్యం పుష్యమాషంలో బహుళ పంచమి నాడు త్యాగరాజస్వామి యొక్క ఆరాధనోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నాం ఎక్కడ తిరువాయూరులో పుట్టి పెరిగిన త్యాగరాజస్వామిని ఈ తెలుగు నేలల్లో కూడా మనం ఎందుకు కీర్తించుకుంటున్నాం ప్రపంచ నలుమూల దేశాలలో త్యాగరాజస్వామిని ఎందుకు గుర్తించుకుంటున్నాం వారు అందంగా ఉండేవారా డబ్బుతో కూడుకొని ఉండేవారా పెద్ద అంతపురంలో ఉండేవారా ఏది లేదు తన యొక్క దగ్గర ఉన్న శక్తి అంతా కూడా రామనామ సంకీర్తననే అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు వాల్మీకి మహర్షే కావచ్చు కాకపోతే ఏక్నాథ్ మహారాజే కావచ్చు లేకపోతే రామదాసే కావచ్చు మొల్లనే కావచ్చు లేకపోతే త్యాగరాజస్వామి కావచ్చు వీళ్ళందరూ కూడా డబ్బుగా మనం చూస్తే చాలా బీదవాళ్ళు కానీ ఈ సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్న వాళ్ళని మనం కీర్తించుకోవడానికి కారణం ఏంటంటే ఒక రమ్యమైన కావ్యం వాళ్ళు రచించారు కీర్తించారు ఆ నామస్మరణ చేశారు కనుకనే వాళ్ళను మనం ఇచ్చేయగలుగుతున్నాం అంతేకాకుండా ఈ యొక్క వాల్మీకి యొక్క ముఖత నుండి వెలిపడింది ఇది వాల్మీకి మహర్షి జీవితం మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఏ విధంగా పరిపూర్ణత చెందిందంటే ఒక గొంగలి పురుగు సీతాకొక చిలకైనట్టుగా ఒక అడవి దొంగగా ఉన్న వాల్మీకి మహర్షి రామాయణ రచన చేయగలిగాడంటే కారణము రాముడు ఎవరో తెలియకుట్ట మరా 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 అనుకుంటూ రామనామాన్ని జపం చేస్తూ ఒక మహర్షి అయ్యాడంటే అంటే తెలియకుట తనయ్యాడు ఈరోజు మనకు తెలుసు వాల్మీకి ఏ విధంగా పరిపూర్ణమైన మహర్షి అయ్యాడు త్యాగరాజస్వామి ఎలా రామనామ సంకీర్తన నుంచి కీర్తి పొందాడు ఇవన్నీ తెలిసిన మనము మనం సమయాన్ని వృధా చేస్తున్నామేమో ఒకసారి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడైతే ఈ యొక్క చతుర్ముఖ బ్రహ్మ వారి ఆశ్రమంలో నుంచి వెళ్ళిపోయేటప్పటికీ వాల్మీకి మహర్షి తను రామకథను రాయడానికి రామకథ రాయాలని అనుకున్నాడు బ్రహ్మదేవుని సంకల్పం చే మహర్షి ముఖము నుండి బహిర్గతమైన ఈ రామాయణాన్ని ఈ వీక్షించినచో రామునకు స్వస్తి పలుకుట జరిగింది అంతరాధంలో తనకు రాముణ్ణి స్వస్తి అని చెప్పారు మహర్షుల మాటలో దివ్య భావాలు ఇలా ఉంటాయి అంతేగాకుండా రామకథన్ రాయటకు వాల్మీకి ఉపక్రమించాడు నారదుడు తనకు చెప్పిన దానికంటే ఎక్కువగా ఏమైనా రామచరిత ఉందా అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసుకునేటప్పటికీ అంతా తెలిసిపోయింది చతుర్ముఖ బ్రహ్మ ఒక వరం వల్ల రాముడు మనసులో ఏముందో సీతమ్మ మనసులో ఏముందో అని ఈ విధంగా అన్నీ తెలుసుకున్నాయి అంతేగాకుండా వాల్మీకి రామాయణం మనం చదువుతుంటే ఆ రావణాసురుడు అంతపురంలో ఆ యొక్క తివాచి పైన ఎలాంటి రత్నాలు ఉన్నాయి ఎలాంటి ముత్యాలు ఉన్నాయనే కూడా వారికి తెలిసి ఆ విధంగా తాను రచించాడు అది ఎంత పొడుగుంది ఎంత అడ్డం ఉందని చెప్పాడు ఇది ఒక కథ కాదండి నిజంగా జరిగిన దాన్ని ఆ వాల్మీకి మహర్షి తన దివ్య దృష్టితో చతుర్ముఖ బ్రహ్మ యొక్క వరం వల్ల మనకి రామాయణాన్ని అందించాడు రామచరితం అంతా తెలుసుకున్నాడు వాల్మీకి మహర్షి యోగ దృష్టి చేత రామకథకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అరచేతిలో ఉసిరికాయను చూసినట్టుగా చూశాడట తాను చూడడమే కాకుండా మనకు రామాయణాన్ని ఇచ్చాడు ఈరోజు రామాయణం మన చేతిలో ఉసిరికాయ మాదిరిగా ఉంది దాన్ని దర్శించాల్సిన అవసరం మనకుంది మనకే ఎందుకుందండి అంటే రామచంద్రమూర్తి గుణాలలోకించి సీతమ్మ వారి గుణాలలోకించి లక్ష్మణుడి గుణాలలోకించి ఒక రావణాసురుడిని తప్పిస్తే రామాయణంలో ఉన్న ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత మనం నేర్చుకోవచ్చు ఏవండి మందర నుంచి ఏం నేర్చుకుంటామని మనం అను అనుకోవచ్చు మందరలాగా ఈర్ష్య అసూయ అనేది నేర్చుకోకుండా ఉంటే చాలన్నది కూడా మనం నేర్చుకోవచ్చు రావణాసురుడి మాదిరిగా పరస్త్రీని చూస్తే మన జీవితాలు ఏమవుతుందని అనేది కూడా నేర్చుకోవచ్చు గురించి రామాయణము మానవ జాతికి ఈ మానవ జాతికి ఆ పరమే వాల్మీకి మహర్షి ఇచ్చిన గొప్ప వరం మనకది మరి ఇక్కడ మనకు ఏ విధంగా ఉంటుందంటే ఒకవేళ వాల్మీకి మహర్షి లేకపోతే రామకథ మనకు తెలిసేదే కాదు రాముడికి గుణాలు మనకు తెలిసేదే కాదు మరి తిరిగి మనము ఆ మహర్షి యొక్క రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు మనము రామాయణాన్ని ఎంతో ఎంతో కొంత మనం చదవడం మొదలు పెట్టాలి అయితే ఇది పురుషార్థంతో కూడుకున్న ధర్మప్రధానమైన గుణాలతో విస్తరించినట్టు రత్నాలతో నిండి ఉన్న సాగరంలో శోభించినట్టు మనకి రామాయణం ఉంటుంది రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చదవకూడదండి ఆ లోతులలోకి వెళ్ళి మనం చూసుకోవాలి రాముడు రాజ్యం వేల్తున్న సమయం కాలంలోనే వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని రచించాడు రామాయణంలో శ్లోకాలు ఇరవై నాలుగు వేలు స్వర్గలు ఐదు వందల స్వర్గలు ఉత్తరకాండతో కలితే ఏడు కాండలు రామాయణం పూర్తయింది మరి పూర్తయిన రామాయణము ఒక రచన అయిపోయిన తర్వాత అది మన ఇంట్లో పెట్టుకోవడానికి కాదే మరి దాన్ని ఎలా ఈ యొక్క విశ్వానికి తెలవాలని చెప్పి తను ఆలోచించాడు దాన్ని అభ్యసించి ఆలపించేవారు ఎవరా అని చెప్పి వాల్మీకి మార్చి ఆలోచిస్తున్న సమయంలో ఆ మునివేషదారులైన ఇద్దరు గాయకులు చిన్న పిల్లలు పదకొండు పన్నెండు సంవత్సరాలు గల ఆ పిల్లలు కుశలవులు వచ్చి మహర్షి పాదాలపైన నమస్కారం చేశారు సాష్టంగా నమస్కారం వాళ్ళు చేసి నిలబడేటప్పటికీ వాల్మీకి మహర్షి కనిపించింది గాయకులైన ఈ యొక్క లవకుశకులకు నేను ఈ రామాయణం నేర్పిస్తాను అనుకున్నాడు అంటే చూడండి ఏ వాల్మీకి మహర్షి అయితే తన ఆశ్రమంలో రామాయణాన్ని రచించిస్తున్నాడో ఆ సమయంలో మా అమ్మ మన అమ్మ మన అందరమ్మ సీతమ్మ అక్కడే ఉంది అయితే ఈ రామాయణం రాముడు గురించి తెలియకుండానే సీతమ్మవారు ఉన్నప్పుడే వాల్మీకి మహర్షి రచించిన కావ్యం ఇది రామాయణం ఆ లవకుశలకు నేర్పించేటప్పటికీ రామకథ చదవడానికి అనువుగా ఉంది పాడడానికి అనుకూలంగా ఉంది ఇందులో నవరసాలు పుష్కలంగా ఉన్నాయి అయితే పాడడానికి కుశలవులు సంగీతంలో బాగా తెలిసిన వాళ్ళు ఒకనాడు పవిత్రాలైన ఎందరో ఋషులు కూర్చున్నప్పుడు ఈ నేర్చుకున్న ఈ రామకథను కావ్య గాన రూపంలో ఈ లవకుశలు పాడడం మొదలుపెట్టారంట ఈ పాడడం మొదలుపెట్టి రామాయణాన్ని అంతా అయిపోయే అయ్యేటప్పటికీ అక్కడ ఉన్న మునులు వాళ్ళందరూ కూడా ఆ ఆలకించిన విస్మయం చెంది బాగుబాగు ఏమి శ్లోకాలు ఏమి గానం ఎక్కడో జరిగిన కథ అయినా కళ్ళకు కట్టినట్టుగా వీళ్ళు గా గానంతో మనల్ని మైమర్పించారే అని చెప్పి ఒక మహర్షి సంతోషంగా కుశలవులకు ఒక కుశలం ఇచ్చారంట తర్వాత మరి ఒక మహర్షి ఆనందముగ్ధుడైన ఇచ్చాడంట ఆక్షరకరమైన ఈ ఆది కావ్యం రాబోవు కవులకు మార్గదర్శిగా ఉందంట అంతే కదా ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన ఆ రామాయణాన్ని ఎంతమంది రచిస్తూ పోతున్నారు ఎంతమంది రచిస్తూ పోతున్నారు అంటే ఇన్ని యుగాలు అయిపోతుంది త్రేతాయుగం అయిపోయింది ద్వాపరయుగమైంది కలియుగంలో కూడా ప్రతిసారి కూడా అంటే ఈ అంతేకాకుండా ఈ ప్రపంచ భాషలలో అన్నిట్లో కూడా అనువాదమైన కావ్యం రామాయణం అంటే ప్రతి వాళ్ళను కూడా ఎక్కడో అక్కడ ఆ రామాయణాన్ని చదువుతుంటే మనల్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది అయ్యో నేను ఈ విధంగా ఉన్నానా నాలో మార్పు అవసరమా లేదు నేను రాముళ్ళగా ఉన్నానా నేను లక్ష్మణుల్లాగా ఉన్నానా మనల్ని మనము బెరజి వేసుకునే ఒక అవకాశం మనకు కల్పించిన కావ్యం ఇది రామాయణం అయితే రాజ ఎంతోమంది కదా మనకు తెలిసి తులసిదాస్ మహారాజు నుంచి చూసుకుంటే విశ్వనాథ సత్యనారాయణ వరకు కూడా రామాయణాన్ని ఇంకా 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 దాన్ని భిన్న కోణాల నుంచి స్పృశిస్తూ మనకు అందించారు అయితే బ్రతుకును పుష్టి కలిగించే ఈ రామకథను కుశలోలు వీధులలో నిలబడి గానం చేస్తూ ముందుకెళ్తున్నారు కానీ ఈ రోజులలో గుడికెళ్ళి బొట్టు పెట్టుకోవాలంటే కూడా మనం సిగ్గుపడుతున్నాం స్నేహితులకు నేను గుడికెళ్ళి వస్తాను రా నువ్వు ఒక అరగంట ఆగరా అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం కారణం ఏంటిది భక్తి మనసులో ఉండడం కాదు భక్తి భావన అనేది ఆ స్వామికి విన్నవించుకున్నప్పుడే నీకు తెలుస్తుంది భక్తి గురించి వినడం చాలా తేలిక ఎవరికైనా కూర్చోబెట్టి చెప్పండి భక్తి అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే వినడం తెలుక కానీ భక్తి చేయడమే కష్టం జపం చేయకపోతే జీవితం లేదన్న భావన రావాలి ప్రతిరోజు ఉదయం మనం లేచిన తర్వాత ఒక అరగంట సేపు మన యొక్క ఇంట్లో దీపారాధన చేసి ఆ దేవుణ్ణి మనం స్మరించకపోతే అయ్యో ఈ జీవితంలో ఒకరోజు నేను నష్టపోయానే నేనేదో తప్పు చేశానే ఎందుకు నేను చేయలేకపోయానని చెప్పి మన ఆలోచన ఉన్నప్పుడే మనకు భక్తి అనేది తెలుస్తుంది ప్రతి దానికి కూడా మనం చూడండి ఒక మీటింగ్ ఉందనుకోండి మనం దేవుణ్ణి మొక్కడం మానేస్తాం టిఫిన్ చేయడం మానేయం కాఫీ తాగడం మానేయడం ఉదయం వచ్చిన ఏడు గంటలకే న్యూస్ పేపర్ చూడడం మానేయం కానీ ఏదైనా పని ఉందనుకోండి ఆ రోజు గుడికి వెళ్ళడం మానేస్తాం ఇంకొకటి ఉందనుకోండి మనం దేవుణ్ణి స్మరించడం మానేస్తాం అయితే ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నాం అనవసరమైన సమయాలలో ఆ రామనామ సంకీర్తన చేస్తలేం శ్రీరామ శ్రీరామ నాలుకపైన అంటలేం కానీ ఇతరులను నిందించి మనం ఎంతో పాపం మూట కట్టుకుంటున్నాం అబద్ధాలు చెప్తున్నాం అక్రమాలు చేస్తున్నాం అన్యాయాలు ప్రదర్శించి మోయలేని పాపం మూటలు మనమే కట్టుకున్నడం కాకుండా మన తర్వాతి తరానికి మన కొడుకుకో మన బిడ్డకో మన మన్మడుకో మన మనరాలకో వాళ్ళ తలపైన ఇంతింత ఇంతింత మూట పెట్టి మనం తిరిగి మరి స్వర్గానికి వెళ్తున్నామా నరకానికి వెళ్తామా అంటే అది నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే తెలిసిపోతుంది నీ జీవితంలో నువ్వు చేసిన తప్పులు ఎన్నున్నాయి ఒప్పులు ఎన్నున్నాయని ఏది చేసినా కానీ రేపు పొద్దున్న ఆ పరమేశ్వరుడి దగ్గర పోయినప్పుడు ఆ వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు పలానా రోజు నువ్వు ఈ తప్పు చేశావని అంటే తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు ఆ తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు అంటే రామనామ సంకీర్తనమే మనం చేయాలి రామాయణ గాథనే వింటూ ఉండాలి మనలో తప్పకుండా మార్పు వస్తుంది ఏ రత్నాకరుడైన ఒక బోయవాడు వాల్మీకి అయినప్పుడు మనం ఎందుకు కామో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన వల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ పాపము ఎలా పోతుంది మరి భగవద్భక్తిని బోధించి వారిని సంతృప్తి పరచుట ఉపశయనం ఇస్తుందంట అందు గురించి ఎక్కడైనా సరే ఏ గుళ్ళో అయినా సరే ఏ మండపంలో అయినా కానీ ఎక్కడైనా రామాయణం భారతం భాగవతం జరుగుతుందో కవనం విన్ వినడానికి మనం వెళ్ళాల్సిందే ఆ రెండు గంటలు మన చెవులో పడితే మనము ఏ విధంగా ఉంటామంటే ఈ బ్యాటరీ రీఛార్జ్ మాదిరిగా మనం తప్పు చేయకూడదు అని చెప్పి తెలుస్తుంది ఆ కుశలవులు వీధి వీధిలో వెళ్ళి వాళ్ళు రామాయణ గాథను వింటుంటే వాళ్ళు అయోధ్య నగరానికి చేరారంట వీధులలో వాళ్ళు రామాయణ గాథ చెప్తుంటే ఒకరోజు రాజభవనంలో నుంచి రామచంద్రమూర్తి చూశాడంట చూసి ఈ పిల్లలు ఎవరు ఇంత బాగా రా నా కథ చెప్తున్నారు వాళ్ళని తీసుకురండి అని చెప్పారంట